తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? మనీషా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఓటు అప్లై చేసుకున్నాం. ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం మొదటి ఓటు? జగన్ సార్కి వేద్దాం అనుకుంటున్నాం. ఓటు రాగానే మొదటి ఓటే జగన్ కే ఎందుకు వేద్దాం అనుకున్నాం? ఫస్ట్ ఇస్ బెస్ట్ అంటారు కదా, సో బెస్ట్ చేద్దాం అనేసి బెస్ట్ పర్సన్ కి వేద్దాం అనుకుంటున్నాం. బెస్ట్ పర్సన్? ఆయన ఒక సైకో అంటున్నారు, మీరేం బెస్ట్ పర్సన్ అని ఎట్లా అంటారు జగన్? లాట్స్ ఆఫ్ పీపుల్స్ దగ్గర ఒకరికి నచ్చిండేది ఇంకొకరికి నచ్చాలని రూల్ అయితే లేదు కదా, అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనుకుంటే, మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మేము జగన్ సార్ ది బెస్ట్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఆయన వచ్చిన పీరియడ్ నుంచి 5 ఇయర్స్లో ఫస్ట్ ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినారు. అలా చేసుకున్న వాటిలో ఫస్ట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఆయన చాలా చేశారు సార్. అసలు పీపుల్స్ ఎవరైతే ఇలా చదువుకోలేకున్నారో వాళ్ళకి అమ్మఒడి వసతి వినా లైక్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేశారు. సో అప్పుడు దోస్ పీపుల్స్ హూ కాంట్ గో టు స్కూల్స్ ఆర్ లైక్ కాలేజెస్ దే వాంట్ టు ఇంట్రెస్ట్ టు గో అండ్ పిల్లలకి ఫస్ట్ ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుందంటే చదువుకోవాలనేసి కాలేజ్లో ఉన్న వే ఆఫ్ నేచర్ అలాంటి చూడగానే ఒక ఇంప్రెషన్ పడుతుంది అనమాట. అలా పడ్డవాళ్ళు ఇప్పుడు పెయింట్స్ వేయడం కానీ గోడలకి పిక్చర్స్ అలా వేస్తారు కదా, చూడగానే వాళ్ళకు కూడా చదువుకోవాలి, ఇక్కడ ఒక గుడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు మొత్తం. అది కూడా ఫస్ట్ స్కూల్స్ డెవలప్ చేస్తున్నారు కదా, మీరు స్కూల్ చదివేటప్పుడు స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా, ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? యాక్చువల్లీ ఫీలింగ్ లైక్ జెలస్ అనమాట కొంచెం, అంటే నేను అటువంటి కాలేజ్ స్కూల్లో లేను కదా అనేసి. బట్ ఓకే, మా జూనియర్స్ కూడా చదువుకున్నారు కదా, టుడే చిల్డ్రన్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అన్న కాన్సెప్ట్ ఆయన బాగా నచ్చింది, దట్స్ ఐఎమ్ వేద్దామని అనుకుంటున్నాను. అనుకున్నారా ఏంటి, మేము చదువుకున్న స్కూల్ ఈరోజు ఈ స్థాయిలో డెవలప్ అయింది ఈ విధంగా అవుద్దని ఊహించారా? అనుకోవడం అంటే మేబీ ఇంకా 10 ఇయర్స్ 20 ఇయర్స్ అలా టైం పీరియడ్ తీసుకోవచ్చు అనుకున్నాము, కానీ ఇంత తొందరగా జరుగుతుందని అయితే అసలు అనుకోలేదు. సో దట్స్ వై థ్యాంక్స్ టు జగన్ సార్ అంట. ఇప్పుడు స్కూల్లో వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అంటే 8th అబౌ ఉన్న వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం విద్య పెట్టడం కావచ్చు, డిజిటల్ బోర్డ్స్ పెట్టడం కావచ్చు, బుక్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు ఎట్లా చూడాలి? యాప్స్ వరకు వస్తే చాలా హెల్ప్ఫుల్ టు చిల్డ్రన్స్ అనమాట, అంటే ఇంటికి వెళ్ళగానే వెంటనే ఆడుకోవడానికి వెళ్ళిపోతారు. ట్యాబ్ ఉందనుకో, ఆ ట్యాబ్లో చూసుకొని వాళ్ళు క్లాసెస్ వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, దట్స్ వై అది కూడా కొంచెం వాళ్ళకి చదువుకోవడానికి హెల్ప్ఫుల్ కదా. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల తెలుగు రాకుండా అయిపోతుంది, తెలుగు రాష్ట్రమే అని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, అది తెలుగు మదర్ టంగ్ కదా, ఎలా మర్చిపోతారు? అది ఇంటికి వెళ్ళాక ఎట్లా తెలియదు కదా మాట్లాడారు కదా. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడతాను జీవో తీసుకొస్తే దాన్ని వ్యతిరేకించారు. బీయింగ్ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీ కావచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి డెవలప్డ్ కంట్రీ అవుతుందని మనం కన్ఫర్మ్ చెప్పొచ్చు. దట్స్ వై డెవలప్డ్ కంట్రీ అంటే ఆల్ లాంగ్వేజెస్ ఆర్ ఇంక్లూడ్ కదా, సో ఇంగ్లీష్ కూడా ది బెస్ట్ హెల్ప్ఫుల్ కదా వాళ్ళకి కూడా. గెలుస్తాడా జగన్? మరి మీరు ఓటేస్తున్నారు కదా. ఇన్షాల్లా సో గెలుస్తారని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, చంద్రబాబు మేమే గెలుస్తాం అంటున్నారు, అంటే వాళ్ళ వైపు ఇద్దరు ఉన్నారు కదా, ఇటు జగన్ ఒక్కడే కదా, మరి గెలుస్తాడా వాళ్ళని తట్టుకొని? వాళ్ళు కూడా వాళ్ళని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి కదా, సో వాళ్ళ పాయింట్ ఇప్పుడు చెప్తున్నారు, ది బెస్ట్ పర్సన్ ఎప్పుడు బెస్ట్ అవుతారు కదండి ఆయన జగన్ గెలు. మా ఫ్యామిలీ టోటల్ టీడీపీ, కానీ నేను వాళ్ళని కన్వర్ట్ చేశాను లైక్ చెప్పడం ఇలా చే అంటే తెలియని, వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్స్ కదా, మనం ఇప్పుడు ప్రొఫెషనల్స్ చెప్పాలి కదా వాళ్ళకి ఏది మంచి ఏది మంచి కాదు. మొత్తం టీడీపీ, ఒకప్పుడు 1 ఇయర్ బ్యాక్ వరకు వాళ్ళు టీడీపీలోనే ఉండిండే వాళ్ళు. తీసుకొచ్చేసారా? తీసుకొచ్చాను. మీరు వాళ్ళ వల్ల టీడీపీలోకి వెళ్ళలేదు, మీ వల్ల వాళ్ళు వైసీపీకి వచ్చారు. అంటే ఇన్నోసెంట్ పీపుల్స్ని ప్రొఫెషనల్గా యాజ్ నన్ను వాళ్ళు ముందరకు పంపించారు మా పేరెంట్స్, వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని చెప్పడం నా బాధ్యత కదా మా ఫ్యామిలీకి. ఫ్యామిలీకి బెనిఫిట్స్ ఏమైనా వస్తున్నాయి? ఇంకా మాది రూరల్ ఏరియా సార్, అంటే అగ్రికల్చర్ ఉంటే రైతు భరోసా వస్తుంది, కొన్ని ఐ మీన్ పడుతున్నాయి కొంచెం. మా ఫ్యామిలీకి వచ్చేసరికి పర్లేదు సార్, యాక్చువల్ బి మా అందరికీ మాత్రం హెల్ప్ఫుల్ ఉంటే ఈ స్టేట్ని మనం తీసుకెళ్ళగలం ముందుకి. జగన్ గెలవాలంటారు. ఓకే.